నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి పార్లమెంటరీ పరిధిలోని మంచిర్యాల జిల్లా కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన సి ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపిన రామగుండం సిపిఎం శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. మంచిర్యాల జిల్లా కేంద్రం మార్కెట్ ఏరియాలో నక్షత్ర ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు. 45 రోజుల పాటు అంబలి పంపిణీ కేంద్రం ఉంటుందన్న నక్షత్ర ఇంజనీరింగ్ అధినేత అనిల్. రేపు జిల్లా కేంద్రంలో విశ్వనాథ్ ఆలయంలో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. భక్తులంతా ప్రత్యేక పూజల్లో పాల్గొని దేవుని కృపకు పాత్రులు కావాలని కోరిన ఆలయ అర్చకులు. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సందర్భంగా ఈరోజు పెద్దపల్లి పార్లమెంటరీ పరిధిలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం, డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్లు పరిశీలించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణ అనంతరం ఈవీఎంలు సురక్షిత ప్రాంతాల్లో ఉంచే స్ట్రాంగ్ రూమ్లను, పరిసర ప్రాంతాలలో మరియు కౌంటింగ్ కేంద్రాలను, అంతేకాకుండా ఎన్నికలు నిర్వహించే ముందు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమ కేంద్రం, అనంతరం ఈవీఎంలను రిసీవ్ చేసుకునే కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికల నిర్వహణతో పాటు ఎన్నికలు పూర్తయి కౌంటింగ్ అనంతరం వరకు తీసుకోబోయే జాగ్రత్తలను, భద్రతా చర్యలను విస్తృతంగా జిల్లా కలెక్టర్తో పాటు చర్చించినట్లు సిపి తెలిపారు. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ, సిబ్బందికి శిక్షణ, వారికి విధులు కేటాయించడం, ఓటింగ్ నిర్వహణలో ఉద్యోగులకు సౌకర్యాల కల్పన, రక్షణ గురించి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్, ఏసీపీ ప్రకాష్, ఆర్డీఓ రాములు, సిఐ బన్సీలాల్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్స్ సంబంధించి ఇక్కడ మంచిర్యాల్లో ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్స్, దాని తర్వాత కౌంటింగ్ సెంటర్స్, తర్వాత ఈ డిఆర్సీ సెంటర్స్ మొత్తము కలెక్టర్ గారు సంతోష్ గారితో పాటు, మా డిసిపి గారితో పాటు ఇక్కడికి రావడం జరిగింది. ఇక అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, త్వరలోనే మాకు ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అయిపోయాయి మీకు తెలుసు, తర్వాత 25th వరకు నామినేషన్ జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ యొక్క అరేంజ్మెంట్స్, తర్వాత ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్, తర్వాత అన్ని రకాలుగా బాగా మనం డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి, ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి, 3 లేయర్స్ ఆఫ్ ఫోర్స్ ఎట్లా చేస్తామని చూసుకోవడానికి ఫిజికల్గా ఇక్కడ రావడం జరిగింది. అన్నీ చూసాము ఈ మంచిర్యాల సంబంధించి. తర్వాత దీంట్లో ఇక్కడ ఈ పక్కన డిఆర్సీ సెంటర్ కూడా ఎలా అరేంజ్మెంట్ చేయాలి, వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడ నుంచి అన్ని అయిన పోలింగ్ అయిన వచ్చిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకొని మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లో పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ కౌంటింగ్ సెంటర్కి ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ మనం ఆలోచించడం జరిగింది. సోఫార్ అంతా పక్కగా జరుగుతూ ఉంది. ఇంకా కొంత వర్క్స్ జరిగేది ఉంది, అవి త్వరలోనే అవి కంప్లీట్ అయిపోతాయి. సో మంచిర్యాల వరకు అయితే టోటల్గా ప్లానింగ్ అంతా పక్కగా జరగడం జరిగింది. ఇంకా కొద్ది వర్క్స్ అయిపోతే మనకు కంప్లీట్ అయిపోతుంది. మనకు అబ్జర్వర్స్ కూడా రాబోతున్నారు. 25th మనకు ఇక్కడ పెద్దపల్లిలో మీటింగ్ కూడా ఉంది, వాళ్ళకి తగిన ఇన్ఫర్మేషన్ను, తర్వాత వాళ్ళకి అప్పుడు వాళ్ళు వచ్చే లోపల ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసేస్తాం. ఎలక్షన్కి సంబంధించి మనకు ముందు నుంచి ఇప్పుడు నోటిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది, నామినేషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఎలక్షన్కి సంబంధించినంతవరకు ఏదైతే ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఉన్నాయో
ముందుగా పోలింగ్ పర్సన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ర్యాండమైజ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఈవీఎంకి సంబంధించినంతవరకు ఈవీఎం కూడా ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసుకొని మూడు నియోజకవర్గాలకు, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాలకి వాళ్ళ ఈవీఎంస్ కూడా పంపడం జరిగింది. ఈరోజు గౌరవ సిపి గారితో నేను, అదేవిధంగా డీసీపీ గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు అందరం కలిసేసి కూడా ఈ స్ట్రాంగ్ రూమ్స్, అదేవిధంగా కౌంటింగ్ సెంటర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి, ఇంకా కార్యక్రమాలు ఏమున్నాయి అనేది అన్నీ చెక్ చేయడం జరిగింది. అన్ని స్ట్రాంగ్ రూమ్స్లో మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అక్కడ లాక్ బుక్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, సిఎఫ్ఏ ఫోర్స్ డిప్లాయ్మెంట్ కావచ్చు, సో ఈ విధంగా అన్నీ చేసుకోవడం జరిగింది. అదే డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ కూడా ఇప్పుడు చెక్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ యొక్క లేఅవుట్, ఆ డిస్ట్రిబ్యూషన్లో ఎన్ని బస్సులు పెడతాము, ఎంతమంది మ్యాన్ పవర్ ఉంటుంది, దానికి కావాల్సిన మెటీరియల్ అంతా చెక్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ రిసెప్షన్కి వచ్చినాక ఎట్లా రిసెప్షన్ తీసుకుంటాము, ఈ విధంగా కూడా అన్ని రకాలుగా చెక్ చేయడం జరిగింది. అట్లనే కౌంటింగ్ సెంటర్ మనకు ఐజా ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంది, ఆ కౌంటింగ్ సెంటర్ కూడా చెక్ చేయడం జరిగింది. సో మనం ఇంతకుముందు అసెంబ్లీలో వాడిన కౌంటింగ్ సెంటర్, అక్కడ అన్ని యాక్టివిటీస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మంచిర్యాల నియోజకవర్గం జరిగిన స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి, అది రేపు వెళ్ళిన లోపు కంప్లీట్ అయిపోతాయి. సో కౌంటింగ్ సెంటర్కి కావాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఈ విధంగా మనము మ్యాన్ పవర్కి సంబంధించింది కావచ్చు, ఈవీఎంకి సంబంధించిన కావచ్చు, మిగతా ఇప్పుడు ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్, విఎస్టీ టీమ్స్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్, మోడల్ కోడ్, ఇవి మనకి ఎన్సీఎంసీ కమిటీ కూడా నడుస్తూ ఉంది. అట్లానే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సో మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, పీస్ఫుల్ ఎలక్షన్కి జరగడానికి కావాల్సిన యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, మంచిర్యాల జిల్లాకి సంబంధించిన వరకు అన్ని రకాలుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది, అన్ని రకాలుగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటరీ ఎన్నికలు కూడా మొత్తం పీస్ఫుల్గా, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో చేసుకునేటట్టు మేము పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆ విధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేటట్టు చేసుకుంటున్నాం. మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో గల నక్షత్ర ఇంజనీరింగ్ అధినేత చెక్కినారపు అనిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అంబలి కేంద్రాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు మరియు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రారంభోత్సవం జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నక్షత్ర ఇంజనీరింగ్ అధినేత చెక్కినారపు అనిల్ అనంతరం మార్కెట్ ఏరియాలో ప్రజల సౌకర్యార్థం ఎండాకాలం కావడంతో అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. నక్షత్ర ఇంజనీరింగ్ అధినేత అనిల్ మాట్లాడుతూ అంబలి పంపిణీ కేంద్రం నిరంతర ప్రక్రియ అని అన్నారు. నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్ల మహేష్, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం మేము నక్షత్రంలో ప్రతి సంవత్సరం కాలంలో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ సంవత్సరం కూడా అంబలి పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల గౌరవ శాసన సభ్యులు కుర్తిగాల ప్రేమనగరరావు గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అందరు కాంగ్రెస్ నాయకులు అందరూ హాజరైంది. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం 45 రోజుల పాటు ఈ అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూనే ఉంటాము. ఇది నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముందుండి తోడ్పడుతుంది ఎప్పటికైనా. వీళ్ళ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివాసీ నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు గజ్జి రాజన్న ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకపోడు జిల్లా అధ్యక్షులు గజ్జి రాజన్న మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి నాయకపోడు సమాజం చదువు చైతన్యం నినాదాలతో ముందుకు వెళ్లాలని, దీనికోసం ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. అదేవిధంగా ఆదివాసీ నాయకపోడు హక్కుల కోసం మన పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ మాజీ అధ్యక్షులు ఎన్ రామచందర్, సభ్యులు రాజేశ్వరి, మహేష్, రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నాయకపోడులకు ఏదో ఇంత సహాయం చేద్దామనే ఉద్దేశంతోనే 2008 ఆదివాసీ నాయకపోడు సేవ హక్కుల పరిరక్షణ సమితి అనేది ఏర్పాటు చేసినాడు. నా సాధ్యమైనంత వరకు చాలా సర్వీస్ చేసిన, కానీ ఇప్పుడు ఆరోగ్యరీత్యా నేను దానికి న్యాయం చేయలేకపోతున్నాను. కాబట్టి ఈ తారీఖు నుంచి ఈ సొసైటీ యొక్క బాధ్యతలను పూర్తిగా గంజిరాజం అతనికి అప్పచెప్తాను. అతనే పూర్తిగా చూస్తూ తర్వాత ప్రజెంట్ కానీ అన్నీ అతనే చూడాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఆదివాసీ నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నవనందల రామచందర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ చార్వాక ట్రస్ట్ ప్రాంతంలోనేటువంటి హాల్లో మనం ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆదివాసీ నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ యొక్క సిద్ధాంతం ఏంటిదంటే, చదువు చైతన్యము పోరాటము అనే నినాదంతో ఇక నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ నాయకపోడులను చైతన్యం చేసే విధంగా, చదువుకు ముందుకు తీసుకుపోయే విధంగా, అలాగే పోరాటం ఎలా ఉండాలనే విధంగా ఈ యొక్క నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ ముందుకు సాగబోతూ ఉంది. ఈ యొక్క నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీలో ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ నెల రోజుల కాలంలో రాష్ట్ర కమిటీని పూర్తిస్థాయి బాడీని కూడా నిర్వహించడానికి మేము సహశక్తులు ప్రయత్నిస్తాము. అన్ని జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను అలాగే కార్యకర్తలను అందరినీ కూడా కూడగట్టుకొని రాబోయే 2 నెలల్లో ఆదివాసీ భవన్ హైదరాబాద్ కేంద్రంగా కూడా పెద్ద ఎత్తున సభను చేయడానికోసమని మేము ఇలా నుండి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాము. ఆ ప్రణాళికల్లో భాగంగానే గౌరవ మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నవనందల రామచంద్ర గారికి మేము ఏదైతే స్థాపించిండో ఆ సంఘాన్ని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా నా వంతు కృషి చేస్తానని మనవి చేస్తూ, ఏదైతే నాయకపోడు హక్కుల పరిరక్షణలో భాగంగా నేను నా వంతుగా సాయశక్తిగా కృషి చేస్తూ చదువు చైతన్యము పోరాటం అనే నినాదంతో ముందుకెళ్తామని మేము ఈ విధంగా తెలుపుతా ఉన్నాం.
మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ్ ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు బాలకృష్ణ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు బాలకృష్ణ శర్మ మాట్లాడుతూ, రేపు అనగా మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయం ఎదురుగా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు, భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. మంగళవారం ఉదయం నుంచి పూజలు ప్రారంభమవుతాయని, అనంతరం స్వామివారికి దశల వారీగా అభిషేకాలు పూజలు నిర్వహిస్తామని, భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జై హనుమాన్, జై జై హనుమాన్. సమస్త భక్త మహాశయులకు తెలియజేయ విషయం ఏమనగా, స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర పౌర్ణమి తేదీ 23/4/2024 అనగా రేపు మంగళవారం రోజున పరమ పవిత్రమైనటువంటి శ్రీ హనుమత్ జయంతి ఉత్సవాన్ని స్థానిక శ్రీ విశ్వనాథ్ ఆలయంలో కొలువైనటువంటి దక్షిణముఖ శ్రీ ఆంజనేయ స్వామి వారికి అత్యంత వైభవముగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామిని కొలిచినట్లయితే ఆ స్వామివారిని దర్శనం చేసుకొని స్వామి యొక్క చందన తిలకాన్ని ధరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే మన యొక్క సర్వ కార్యములలో విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. స్వామివారు హనుమంతుడు, భగవంతుడు సర్వదేవతా స్వరూపుడు, నక్షత్ర దిక్పాలక సర్వదేవతా స్వరూపుడు. మరి ఆయనను ఈ చైత్ర పౌర్ణమిలో దర్శించినట్లయితే సర్వదేవతలో దర్శించినటువంటి పుణ్య ఫలితాన్ని పొందే అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి మరి ఈ చైత్ర పౌర్ణమి 23 మంగళవారం రోజున భక్తులంతా కూడా ఇట్టి కార్యక్రమంలో ఈ హనుమత్ జయంతి ఉత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావాలి. రేపు మంగళవారం ఉదయం 6 గంటల నుండి గణపతి పూజ కార్యక్రమంతో స్వామివారి యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకము మరియు అనంతరం చందనలేపన, సహస్రనామార్చన, మంగళహారతి, తీర్థప్రసాద వితరణ, మహదాశీర్వాద కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం కూడా స్వామివారికి మంగళహారతి, నివేదన మంగళహారతి కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులంతా కూడా ఇట్టి హనుమత్ జయంతి ఉత్సవంలో పాల్గొని ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ్యులు నగునూరి శ్రీనివాస్, శారదా కుమార్తె పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఉచిత మినరల్ వాటర్ పెరుగన్నం పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట అధ్యక్షులు బేతి తిరుమలరావు, జిల్లా అధ్యక్షులు చుంచు రాజకిరణ్ మాట్లాడుతూ, వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని జిల్లా కేంద్రంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఉద్దేశించి ఉచితంగా మినరల్ వాటర్ కేంద్రాన్ని ప్రారంభించి నడిపిస్తున్నామని, అదేవిధంగా ఈరోజు తమ సభ్యులైనటువంటి శ్రీనివాస్ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా పెరుగన్నం కేంద్రాన్ని కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ వైస్ ప్రెసిడెంట్ వడ్నాల రవీందర్, ఆర్గనైజేషన్ సెక్రటరీ సిరిపురం రాజేష్, కోర్ కమిటీ సభ్యులు నగునీరి శ్రీనివాస్, బేతి సత్యనారాయణ, రవీందర్ రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నగునూరి శ్రీనివాస్, శారద గారుల పుత్రిక నగునూరి వైష్ణవి పుట్టినరోజు సందర్భంగా మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో మన మంచిర్యాల జిల్లా రాజకిరణ్ డాక్టర్ రాజకిరణ్ ప్రెసిడెంట్ గారి సమక్షంలో మన రాజేష్ అమ్మన్న గారు, గురుస్వామి గారు, రవీందర్ గుర్నా రవీంద్ర గురుస్వామి గారు అండ్ సత్యనారాయణ గారు అందరూ అయ్యప్ప స్వామి భక్తులు ఈరోజు స్వామి పాప పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పెరిగన్నము పబ్లిక్ ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా సంతోషకరం. ఆ పాప ఎల్లవేళ్ళ 5 ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అయ్యప్ప దాస్ గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమానికి మన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సుంచు రాజకీయ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం. 44 డిగ్రీలతోని మండుటెండలు ఉన్న ఈ పరిస్థితులలో మా అయ్యప్ప భక్తుడు, సంఘ శ్రేయస్కర్త, సామాజిక కర్త శ్రీ నగునూరి శ్రీనివాస్ శారదా గారుల కుమార్తె జన్మదిన సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో మేమందరం కలిసి ప్రజలకు చల్లని పెరుగు ఆహారాన్ని, భోజనాన్ని ఈరోజు ఏర్పాటు చేసి ఇలాగే కూడా రాబోయే రోజులు, ఎందుకంటే ఇప్పుడు మాకు ఎలక్షన్స్ కానీ ఏం లేవు,
ప్రస్తుతం నడుస్తున్న మంచిర్యాల మినరల్ వాటర్ కేంద్రం 4 జిల్లా వాస్తవులకు ఏదైతే నీటి సదుపాయాన్ని కల్పిస్తున్నామో అదేవిధంగా ప్రజలందరికీ కూడా మేము భోజన వసతిని కూడా ఇంకో వారం రోజుల వరకు కొనసాగిస్తాం. ఇదే అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో. దీనిలో గొప్ప విషయం ఏంటంటే కుల మతాలకు అతీతంగా ముస్లింస్, హిందూస్ మరియు క్రిస్టియన్స్ కూడా ఈరోజు ఇక్కడ ఆకలి అందరికీ సమానంగా కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ ఈరోజు ఈ ప్రీత్యార్థాన్ని స్వీకరిస్తున్నందరికి వారందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ, అదేదైతే జన్మదినం సందర్భంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న పాపకు కూడా అయ్యప్ప ఆశీస్సులు ఎలవేలాలు ఉండాలని, మేమందరం సంఘటితంగా ఇలాంటి ఇంకా సామాజిక కార్యక్రమాలు అయ్యప్ప పేరుతో అనేక చేయాలని మనసారి కోరుకుంటూ, మరియు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రజలకు కూడా అంత మంచి చేరాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారు చేసిన సేవలకు మందమరి సీఏ శశిధర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సీఏ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజుల్లో యువత చెడు మార్గంలో వెళుతున్న తరుణంలో ఆ మార్గాన్ని ఎంచుకోకుండా సేవ అనేక ఒక కొత్త మార్గం ఎంచుకొని మంచిర్యాల జిల్లాలో యువతకు ఆదర్శంగా నిలిచిన ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సభ్యులందరినీ అభినందిస్తున్నానని అన్నారు. అనంతరం సొసైటీ వ్యవస్థాపకుడు షేక్ అజీముద్దీన్, ఉపాధ్యక్షులు సుద్దాల ప్రభుదేవ్ మాట్లాడుతూ, 5 సంవత్సరాల నుంచి సొసైటీ సేవలు అందించడంలో సహకరించి ముందుండి నడిపిన ఎల్పుల కిరణ్, చోటుబాయ్ తదితరులకు సొసైటీ తరపున అభినందిస్తూ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కరోనా కాలం నుంచి ఏరియాలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, అందుకు సహకరించిన తోటి మిత్రులకు అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ, మునుముందు కూడా మీ అందరి సహకారం ఇలాగే కొనసాగాలని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ అధ్యక్షులు నదిపట్ల రాజు, జిల్లా కార్యదర్శి గాండ్ల సంజీవ్, జావేద్, భాషాగోపాల్, అన్వేష్, మిత్రబృందం, తిరుమలరెడ్డి, సువార్త రాంబాబు, రాయబారు కిరణ్, షేక్, షవర్ తదితరులు పాల్గొన్నారు. ఉన్న ఒక ప్రాపర్టీని కూడా వాళ్ళు అమ్మేసుకుంటూ తిరుగుకుంటూ బాగుపడదాం అనే ఆలోచన లేకుండా చాలామంది చెడిపోతూ ఉన్నారు. దాంట్లో కొంచెం యూత్ ఇట్లా ఈ రకంగా మోటివేట్ ప్రజలకు వేరే రకంగా మోటివేట్ చేసే అవకాశం వస్తుందని చెప్పి వీళ్ళందరూ వచ్చి ఒక సొసైటీ పెట్టి కరోనా కూడా వీళ్ళందరూ కూడా సేవలు బాగా చేసినామని చెప్తా ఉండే. అట్లనే లేని ఆ మొత్తానికి ఎవరికైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏదో రకంగా సహాయ సహకారాలు చేసుకుంటూ బయట వాళ్ళ సహాయ సహకారాలతో వీళ్ళు కూడా ముందుకు వచ్చి సర్వీస్ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. వారు అన్నట్టు మా తరఫున కూడా రేపు పొద్దుగా లేకున్నా కూడా వీళ్ళు ప్రొవైడ్ వాళ్ళకి ఏది కావాలో నెసెసిటీస్ ఏమన్నా కూడా మేము కూడా ఇంతకు ముందు ఎవరైతే ఎక్కడైతే సహాయ సహకారం అందించారో దానికి మేము కూడా అందించాను ముందుకు వస్తామని చెప్పి చెప్తున్నాం. అట్లనే ఇంకా చాలామంది కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చాలామంది కూడా సంప్రదిస్తూ అందరూ కూడా ముందుకు వస్తారు. వాళ్ళకి వాల్సిందల్లా ఒకటి మనకి ఏంటంటే పక్కగా మంచిగా ఎవరైతే పేదవాళ్ళు యాక్చువల్గా ఎవరైతే పావర్టీలో ఉన్నారో వాళ్ళని మనం ఏ రకంగా సహాయం అందజేస్తామో ఆ రకంగా మనం అందించేందుకు చూడాలి. అంటే ఎదుటివల్ల మనం సోమరిపోతు తయారు చేయాలనేది కాదు, కానీ పాపం ఇంట్లో పెద్ద పెద్ద దిక్కు ఉండరు, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ పోషించే ప్రాబ్లం ఉంటుంది. అట్లాంటివి ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసుకోండి. ఎక్కడన్నా ఐడెంటిఫై చేస్తే అట్లాంటి వాళ్ళు మనకు మన మా నోటీస్ కూడా వస్తూ ఉంటారు. మేము కూడా వీళ్ళకి తెలియవస్తాం. అట్లా మీ నోటీస్ వచ్చినా కూడా వాళ్ళకి ఏదో రకంగా పాపం తినేందుకు కొంచెం బియ్యమో లేకపోతే ఇంకా వస్తువుల్లో కానీ లేదు అందించి మంచి పేరు వస్తుంది, మంచి పుణ్యం ఉంటుంది, మంచి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంచెం భాగం దీనికి కేటాయిస్తే అందరూ కూడా మనం సాటిస్ఫై చేసి వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీనికి 5 ఇయర్స్ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత నన్ను కూడా తీసుకు చాలా మంచిగా భావిస్తున్నాను. దీనికి సంబంధించి అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ. దినోత్సవం సందర్భంగా ఈరోజు 5 సంవత్సరాల క్రితం ఒక్క వ్యక్తితో స్టార్ట్ అయ్యి ఈరోజు కొన్ని వేల ప్రోగ్రామ్ చేసినందుకు మీరందరు సహకరించినందుకు మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదములు. అలాగే నేను ఒక ప్రాబ్లం ఉంది, మీరంతా ఉండాలంటే మీరంతా నన్ను నమ్మి నాపై నమ్మకం పెట్టి నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే అవిర్వ దినోత్సవం సందర్భంగా ఈరోజు టీషర్ట్ల ఆవిష్కరణ ఉన్నందుకు సార్కి సంప్రదిస్తే సిఎస్ఆర్ గారు వచ్చినందుకు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఉండాలి. గతంలో సిఎస్ఆర్లు కూడా మా సొసైటీకి ఎన్నో సహసహకారాలు అందించారు. అలాగే మీ సహసహకారాలు ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. వచ్చిన అన్నలందరికీ ప్రజాసేవ వెల్ఫేర్. అలాగే ఈరోజు టీషర్ట్లు ఆవిష్కరణ కష్టపడి మా ప్రజాసేవ వాలంటీర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పేదల కష్టం వస్తే మా కష్టంగా మేము తీసుకొని వాళ్ళ కష్టాలను మేము అది కరోనా సమయంలో అయితే చాలా భయంకరమైన పరిస్థితుల్లో కూడా మేము
సింగరేణి అధికారులు ఇష్టానురీతిలో కంపెనీ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని రియాజ్ మందమరిలో కార్యకర్తల సమావేశానికి హాజరైన హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి వేతన కమిటీ సభ్యులు రియాజ్ హైమద్ మాట్లాడుతూ, సింగరేణిలో అధికారుల్లో కర్రపెత్తనం పెరిగిందని, కార్మికులను మానసికంగా హింసిస్తున్నారని, అడ్డుకోవాల్సిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు చోద్యం చూస్తున్నారని, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా హరించుకుపోతున్నాయని, గుర్తింపు సంఘాల ఎన్నికలు జరిగి 4 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎన్నికైన సంఘాలకు గుర్తింపు పత్రాలు ఇవ్వకపోవడం దారుణమని, ఇప్పటికైనా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు సింగరేణి అధికారులను నిలదీసి గుర్తింపు పత్రాలు పొందాలని, సింగరేణి యాజమాన్యం కూడా గుర్తింపు పత్రాలు అందజేయడం కోసం కృషి చేయాలని, లేనట్లయితే అన్ని కార్మిక సంఘాలను సమావేశాలకు పిలిచి రక్షణ చర్యలపై సింగరేణి కార్మికుల ఇబ్బందులపై ఎప్పటికప్పుడు చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్ని ఏరియాల్లో కొంతమంది అధికారులు కార్మికుల గృహ వసతి కోసం నిర్మించిన క్వార్టర్లను కూలగొట్టడం కోసం ప్రయత్నిస్తున్నారని, దీన్ని హెచ్ఎంఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే గోదావరి కని కొత్తగూడెం ప్రాంతాలలో పోర్టల్ కూలగొట్టే విధానాలను హెచ్ఎంఎస్ అడ్డుకుంటుందని ఆయన తెలియజేశారు. సరైన అవగాహన లేని కొంతమంది అధికారులు లోపభూయిష్టమైన చర్యలకు పాల్పడుతూ కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తున్నారని, కార్మికులేమో తమ రక్తాన్ని చెమటగా మార్చి లాభాలు తెస్తుంటే అధికారులు దుబారా చేస్తూ కార్మికుల శ్రమను మంచినీళ్ల ప్రాయంలా దుబారా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా గతంలో హెచ్ఎంఎస్లో పనిచేసిన జే శ్రీనివాస్, చొప్పరి రామస్వామి, బిరుదుల ప్రదీప్, జల్లి రాకేష్, కె జావేద్లు తిరిగి హెచ్ఎంఎస్లో చేరారు. వారికి కండువాలు కప్పి యూనియన్లోకి సాదరంగా ఆహ్వానించారు. ఖచ్చితమైన కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసేది సింగరేణిలో హెచ్ఎంఎస్ మాత్రమేనని, నిజాయితీతో కంపెనీలో ఎక్కడా లాలూచీ పడకుండా కార్మిక వర్గానికి ఎలాంటి నష్టం జరగకుండా అడ్డుకునేది తామేనని, ఈ వాస్తవాన్ని గ్రహించిన హెచ్ఎంఎస్ కార్యకర్తలు తిరిగి మళ్లీ తమ యూనియన్లోకి రావడం మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు. సింగరేణిలో మహిళా కార్మికుల మీద దౌర్జన్యాలు నిత్యం కొనసాగుతున్నాయని, వాటిని అడ్డుకోవాల్సిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అధికారులకు వత్తాసు పలుకుతూ దళిత మహిళా కార్మికులను కూడా మానసికంగా వేధిస్తున్నారని, మందమరి డివిజన్లోని కేకే ఓపెన్ క్యాస్ట్లో దళిత మహిళలు వేధిస్తున్న తీరు వ్యతిరేకించినందుకు అక్కడ గుర్తింపు సంఘానికి చెందిన కొంతమంది మహిళా కార్మికులను తీవ్ర పదజాలంతో కించపరచడం జరిగిందని, దాన్ని వ్యతిరేకించినందుకు తామేదో దాడి చేసినట్లు గోరంతను కొండంతలు చేస్తూ అవగాహన లేని గుర్తింపు సంఘం నాయకులు గగ్గోలు పెట్టారని, ఇలాంటి కార్మికుల నాయకుల వల్ల సింగరేణి కార్మికులకు ఎక్కడ అన్యాయం జరగదని, నిరంతరం కార్మిక హక్కుల కోసం పోరాడే హెచ్ఎంఎస్ను కార్మికులంతా బలపరిచి తమ నాయకత్వాన్ని గుర్తించాలని కోరారు. కాంట్రాక్టు కార్మికుల శ్రమదోపిడిని అడ్డుకోవాల్సిన సంఘాలు పట్టించుకోవడం లేదని, గత ప్రభుత్వంలో కూడా కనీస వేతనాలు దక్కని కాంట్రాక్టు కార్మికులు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మందమరి ఉపాధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వెల్ది సుదర్శన్, సెంట్రల్ ఉపాధ్యక్షులు ఎండి ఓజీఆర్, సెంట్రల్ కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరెడ్డి, బ్రాంచ్ కార్యదర్శి నవీన్, శ్రీరాంపూర్ ఉపాధ్యక్షులు తిప్పారపు సారయ్య, బెల్లంపల్లి ఉపాధ్యక్షులు రాజబాబు, గోమాస ప్రభాకర్, ఎండి గౌజ్, శంకర్, నామాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పని కార్మికులు ఎన్ని క్వార్టర్స్ అలాట్మెంట్ చేశారు, ఎట్లా అలాట్మెంట్ చేశారు, ఎవరి దాని మీద అలాట్ చేశారు, అది రైట్ ఇన్ఫర్మేషన్ ఎవరి రికమెండేషన్? మంచి క్వార్టర్ అని బయట వాళ్ళు దొబ్బిపోతారు, కార్మికులకు రిజెక్టెడ్ క్వార్టర్స్ వస్తున్నాయి. ఏం చేయాలంటే ఫలానా రికమెండర్, ఫలానా రికమెండర్, ఫలానా రికమెండేషన్. మరి కార్మికుడు ఏమో కూలిపోయిన క్వార్టర్లు ఉండాలి. ఈ వీళ్ళు రికమెండేషన్ 100,000 రూపాయలు, 150,000 రూపాయలు, 150,000 తీసుకుంటారట ఒక క్వార్టర్ చేంజ్ కొరకు. అట్లా బయట వాళ్ళకు క్వార్టర్స్ అలాంటి భావించేది వాళ్ళకి ఖాళీ చేస్తావా, స్వస్థ వారికి పెడతా. నా కార్మికులకు ఖాళీ చేయమన్నావు కదా, మా హెచ్ఎంఎస్ అదే ముందు వాళ్ళని వెళ్ళదే, నువ్వు వెళ్ళగొట్టిన తర్వాత ఖాళీ చేయించి నోటీస్ ఇచ్చి తర్వాత మా కార్మికుల జోలికి రా అని నినాదం మీద హెచ్ఎంఎస్ కనుక మనకు మంచి కార్యకర్తలు అవసరం. నిజాయితీ గల కార్యకర్తలు ఇప్పటిదాకా నిజాయితీ గలలోనే ఉన్నారు. దొంగలు అమ్ముడు పెట్టేవాళ్ళు శ్రీనివాస్ తెలుసు. అప్పుడు మనకు పేరు పెట్టి మాకు కూడా రాలే, హెచ్ఎంఎస్ అంటే ఏంటిది అని పెట్టిండు. ఇక్కడే రాసింది ఏమో, ఏం రాసిన సర్వీస్, హ్యుమానిటీ మొరాలిటీ సర్వీస్ హెచ్ఎంఎస్ అని పెట్టిండు. అటువంటి గులవున నాయకత్వం కాదు, కొట్లాంటి యొక్క నాయకత్వం కాదు, జోకుడు నాయకత్వం మనకు అవసరం లేదు. జోకుడు అవసరం లేదు, ఇక తమ్ముడు నిలబడలేదు. మెడికల్ బోర్డు ఆపేది ఎవరు మాట్లాడతలేడు. ఎన్నికల కోడ్ అంటే ఎన్నికల కోడ్కు మన మెడికల్ బోర్డు సంబంధం ఏంటి, సంబంధం ఏమున్నది అని గెలిచిన సంఘాలు బాగా విర్రవీగుతుంది కదా, మీ నోరులు ఎందుకు బంద్ అయినాయి అంటే మీ దగ్గర ఎవరు రాలేదా, కేసులు రాలేదా, అందుకే మీరు మాట్లాడలేరా. సింగరేణి మేనేజ్మెంట్ కూడా, సింగరేణి రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ వర్క్ ఆఫ్ మెడికల్ బోర్డ్ అన్నది, దాన్ని ఎవ్రీ మంత్ పెట్టవలసిందే. అంటే ఈ డిమాండ్ పెట్టుకోవడానికి, గిరాకీ పెంచుకోవడానికి డిలే చేస్తాను. లేట్ అయినా కొద్ది నా 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, అవుతుందా కాదన్న, అవుతుంది కదా అన్న, ఏదైనా చేసి చెయ్యి. అంటే ఇప్పుడు 6 లక్షలు ఉంది, 8 లక్షలు అవుతుంది మళ్ళీ రేపు జూన్ వరకు.
అటువంటి కార్యక్రమం చేపడతా ఉంటే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కు వీళ్ళే సహకరిస్తున్నారు. మొన్న సీనియర్ ఎండి గారిని అడిగిన, నేను సిబిఐకి వేసిన వాడికి వేసిన సిబిఐకి ఏం చేయదండి, ఏం చేస్తారు సార్ సిబిఐ చెప్పినారు. అంత ఉత్తమ మాటలు అన్న, ఏంటి ఎట్లా మాట్లాడదు, ఇంకేంది సార్, నా కొడుకు ఉద్యోగం కావాలి, నాకు వస్తలేదు, 25 లక్షలు వాడికి ఇవ్వడంత నా కొడుకు ఉద్యోగం ఇస్తారా, ఉద్యోగం కోసం పైసలు పెట్టుకుంటాడు, నువ్వు పాత బీఆర్ఎస్ పెట్టి ఎప్పుడు ఒక్క పైస ఇవ్వడు, అంతే అంటే వాన బలరాం నాయక్ గారు అది పెట్టండి సార్, అది పెట్టని ఎవరు అది పెడితే మీ దుకాణం బంద్ అయితే కనుక లోపభూయిష్టమైన పరిపాలన నడుస్తుంది. అడిగేటోడు ఎవరు లేడు, మొత్తం ఆజమాయిష్ మొత్తం ద్వాదగిరి మొత్తం గెలిచిన సంఘాలు ఏదైనా నడుస్తుంది, దాన్ని బ్రేక్ చేయవలసిన మనం చాతనే ఉన్నంత వరకు హెచ్ఎంఎస్ కార్యకర్త నిజాయితీగా పనిచేద్దాం అడ్డుకుందాం. బెల్లం తల్లి మొన్న టీఆర్ఎస్ కావచ్చు లేకపోతే ఐఎన్టీసీ కాంగ్రెస్ కావచ్చు, ఇట్లా ప్రతి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ హెచ్ఎంఎస్ కు అటువంటి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు కాబట్టి కార్మికులందరూ కూడా కార్మికుల కోసం మాత్రమే కొట్లాడే పార్టీ హెచ్ఎంఎస్ అని మేము పూర్తిగా మళ్ళీ తిరిగి విశ్వసించి మళ్ళీ మేము పునః ప్రవేశం చేయడం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పెద్దపల్లి పార్లమెంటరీ పరిధిలోని మంచిర్యాల జిల్లా కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన సి ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపిన రామగుండం సిపిఎం శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. మంచిర్యాల జిల్లా కేంద్రం మార్కెట్ ఏరియాలో నక్షత్ర ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు, 45 రోజుల పాటు అంబలి పంపిణీ కేంద్రం ఉంటుందన్న నక్షత్ర ఇంజనీరింగ్ అధినేత అనిల్. రేపు జిల్లా కేంద్రంలో విశ్వనాథ్ ఆలయంలో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు, భక్తులంతా ప్రత్యేక పూజల్లో పాల్గొని దేవుని కృపకు పాత్రులు కావాలని కోరిన ఆలయ అర్చకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.